సో ఫ్రెండ్స్ వెల్కమ్. ఈ వీడియో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మీన్వైల్ నాదో రిక్వెస్ట్, మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో, నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే లిక్విడిటీ ఉన్న ఇండిసెస్ కానీ స్టాక్స్ కానీ ఎంచుకోండి. నాకు తెలిసి ఫ్రెండ్స్, ప్రపంచంలోనే హయ్యెస్ట్ లిక్విడిటీ ఉన్న ఇండిసెస్ ఏదైనా ఉందంటే అది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. దెర్ ఈజ్ నో డౌట్ అనమాట. సో ఒకవేళ మీరు స్టాక్స్ ఎంచుకున్నా సరే హయ్యెస్ట్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ని మాత్రమే ఎంచుకోండి. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ యొక్క ప్రైమరీ ట్రెండ్ ఎలా ఉంది అనేది మీరు ఐడెంటిఫై అనేది చేయాలి. అది వెరీ వెరీ సింపుల్ అనమాట ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే, ఎప్పుడు కూడా స్టాకు ప్రీవియస్ డే హైని బ్రేక్ చేస్తూ ఉందనుకోండి ఫ్రెండ్స్. దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ అప్ ట్రెండ్లో ఉన్నట్టు ప్రీవియస్ డే లోని బ్రేక్ చేస్తూ ఉందనుకోండి, ఓకే, కంటిన్యూస్గా. దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు. సో ఇక్కడ చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యేది అండ్ డౌట్ కూడా ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో, ఏంటంటే అలా అని మార్కెట్ కిందకు రాదా అనుకుంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది. బట్ ఏంటంటే ఈలోపు మనం మార్కెట్ యొక్క డైరెక్షన్లో కానీ ట్రెండ్ అనేది చేయగలిగితే, ట్రేడింగ్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఆపర్చునిటీస్ అనేది తీసుకోగలిగితే బెస్ట్ రిజల్ట్ అండ్ బెటర్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే ఎప్పుడో ట్రెండ్ రివర్స్ అయ్యింది, రివర్స్ అయినప్పుడు మనకు ప్రైస్ అనేది అక్కడ చెప్తుంది, ఆ ప్రైస్ దాన్ని బట్టి ఏంటంటే మనం ట్రేడింగ్ డెసిషన్స్ అనేవి తీసుకుందాం, ఓకే. అది దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువగా యూస్ చేసే ఇండికేటర్ ఏంటంటే నేను పర్సనల్గా ఫాలో అయ్యేది మ్యాక్డి. చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసుకున్నాం మ్యాక్డీలో ఏంటంటే ఆ యొక్క స్టాక్ కానీ ఇండిసెస్ కానీ జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఆ ఇండిసెస్ లేదా స్టాక్ అనేది బుల్లిష్గా ఉందని అర్థం. వెరీ సింపుల్. అదేవిధంగా జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుందంటే ఫ్రెండ్స్ దాని మీనింగ్ ఏంటంటే ఆ ఇండిసెస్ అనేది వీక్గా ఉందని అర్థం. సో ఇక్కడ వెరీ సింపుల్గా ఫస్ట్ అనేది ఒక ఫిల్టర్ అనేది చేసుకున్నాం. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మ్యాక్డీ గురించి మనం డెప్త్గా చదువుకోవాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ చూపించినట్టు యూస్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మూవింగ్ యావరేజెస్ కూడా ఫ్రెండ్స్ మనకేంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది చెప్తాయి. సో ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ లేదా స్కాల్పింగ్ అనేది చేస్తున్నారో ఫ్రెండ్స్, సింపుల్ మూవింగ్ యావరేజెస్ అనేది వాడొద్దు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది యూస్ చేసుకోండి. రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రైస్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మనం ఏంటంటే చిన్న చిన్న మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తుంటాం కాబట్టి తొందరగా మనకి ఏంటంటే రిఫ్లెక్షన్ రియాక్షన్ అనేది కనిపించాలి. అది ఒక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వల్లే సాధ్యమవుతుంది. ఎనీహో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మూవింగ్ యావరేజెస్ స్లోప్ అనేది పైకుందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నట్టు. అదేవిధంగా ప్రైస్ అనేది డెఫినెట్గా ఏంటంటే ఈ మూవింగ్ యావరేజ్ పైన స్పెండ్ చేయగలగాలి. అదేవిధంగా ప్రైస్ అనేది ఈ మూవింగ్ యావరేజెస్ కింద స్పెండ్ చేస్తూ ఉందనుకోండి అండ్ మూవింగ్ యావరేజెస్ స్లోప్ అనేది డౌన్ సైడ్ ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ అనేది వీక్గా ఉందనేది అర్థం అనమాట, షార్ట్ టర్మ్లో మేబీ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఏవే మూవింగ్ యావరేజెస్ యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయంటే ఫ్రెండ్స్, నేను పర్సనల్గా యూస్ చేసేది 10, 20 అండ్ 50, ఈ మూడు అనేది మీరు యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే ఫ్రెండ్స్ ప్రైస్ అనేది ఈ మూడింటి పైన ట్రేడ్ అవుతుందో అండ్ మ్యాక్డీ పైన ట్రేడ్ అవుతుందో డెఫినెట్గా ఏంటంటే మనం ఓన్లీ లాంగ్ ఆపర్చునిటీ మాత్రమే ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే దానికోసం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే థర్డ్ ఇండికేటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఓన్లీ డైరెక్షన్ తెలియటం కాకుండా నెక్స్ట్ ఏంటంటే మొమెంటం, అంటే ఎంట్రీ కోసం ఏ పాయింట్ దగ్గర తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది పైకి వెళ్తూ ఉంది, రైట్. దాని తర్వాత స్టోకాస్టిక్స్ అనే ఇండికేటర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ అనేది ఉంటుంది, డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి 40 దగ్గరకు వచ్చిందో చూడండి, మూవింగ్ యావరేజ్ పైకి ఉన్నాయి అండ్ మ్యాక్డీ పైకి ఉంది, ఐ మీన్ జీరో పైన ఉంది, జీరో లైన్ పైన. నౌ ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. ఒకవేళ స్టోకాస్టిక్స్ అనేది 40 లెవెల్స్కి వస్తే దట్ ఈస్ సెట్ టు బి ఓవర్సోల్డ్ లెవెల్ ఫ్రెండ్స్. సో చాలామంది ఏంటంటే స్టోకాస్టిక్స్ కిందకు వస్తుంటే షార్ట్ ఆపర్చునిటీ చూస్తారు, దట్ ఈజ్ రాంగ్ వే అనమాట. మార్కెట్ యాక్చువల్గా ఏంటంటే బుల్లిష్గా ఉంది, కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది తీసుకుందనమాట. ఆ స్మాల్ రిట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు స్టోకాస్టిక్స్ ఏంటంటే ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతాయి. బట్ అక్కడ నుంచి 40 లెవెల్ లేదా 30 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ అవుతున్నప్పుడు మీరేంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవాలి. సో ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి, లో రిస్క్ ఉంటుంది, హై రివార్డ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజెస్ కిందకు ఉన్నాయి, మ్యాగ్డీ జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది అండ్ స్టోకాస్టిక్ వచ్చేసరికి మనకి ఓవర్బాట్ లెవెల్కి వెళ్ళిపోయింది, అంటే అబోవ్ 70 కానీ 80 లెవెల్స్ కానీ పైకి వెళ్ళిపోయింది, అంటే ఓవర్బాట్ లెవెల్ అనమాట. సో ఏంటంటే సెల్ ఆన్ రైజ్, మళ్ళీ పైకి వెళ్ళింది కదా, ఇంకొకసారి ఏంటంటే సెల్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్టోకాస్టిక్స్ మళ్ళీ
కింద వైపు వస్తూ ఉంటాయో, మార్కెట్ ఆల్రెడీ వీక్గా ఉంది, ఓవర్ బాట్ లెవెల్కి వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తుంది, ఆ టైంలో ఏంటంటే మీరు షార్ట్ ఆపర్చునిటీ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. దెన్ ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. బట్ ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమరీ ట్రెండ్ మీద ఫోకస్ చేయండి. మార్కెట్ ట్రెండ్ రివర్స్ అవుతుంది అనే ఫియర్ని వదిలేసి ట్రెండ్ రివర్స్ అయినప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనకి ప్రైస్లో కనిపిస్తుంది, దెన్ ఏంటంటే మనం ఎంట్రీస్ అనేది తీసుకుందాం. బట్ ఈలోపు మార్కెట్ ట్రెండ్ పైకి వెళ్తూ ఉంది, మనం రిటైలర్స్ మనం మార్కెట్కి ఎగెనిస్ట్గా వెళ్ళకూడదు, వెళ్ళలేము, ఎందుకంటే ప్రైస్ని మనం కంట్రోల్ చేయలేము. డిస్కస్ చేసుకున్న విధంగా ఫ్రెండ్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 3 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, స్టోకాస్టిక్స్ అనేది ఇక్కడ మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే, 12th ఈరోజు. దాని తర్వాత ఇక్కడ ఒకసారి 40 లెవెల్ నుంచి బౌన్స్ అయింది. బట్ ఫ్రెండ్స్ మనకేంటంటే ప్రైస్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. దాని తర్వాత మనకి మార్కెట్ అనేది పైకి రావడం, మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి స్టోకాస్టిక్స్ అనేది బౌన్స్ అవ్వడం చూసాం ఇక్కడ నుంచి కూడాను. సో అగైన్ ఏంటంటే ప్రైస్ అనేది స్లోగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని, ఏదైతే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయో మనం అనుకున్నట్టు 10, 20 and 50 పైన ప్రైస్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఫ్రెండ్స్, మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది ఫ్రెండ్స్, అది ఎగైన్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకి అరౌండ్ ఏంటంటే 30 దగ్గరికి వచ్చింది స్టోకాస్టిక్స్ అనేది. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న స్టోకాస్టిక్స్ ఎప్పుడు కూడా ఏంటంటే రాంగ్ వేలో చూడకూడదు, ఎందుకంటే ఇక్కడ కిందకు వస్తుంది కదా అని చెప్పి షార్ట్ చేయకూడదు. ఎందుకంటే ప్రైస్ అనేది మూవింగ్ యావరేజెస్ పైన స్పెండ్ చేసుకుంది కాబట్టి మనం ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవాలి. అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది, అండ్ అగైన్ ప్రైస్ అనేది మూవింగ్ యావరేజెస్ పైన స్పెండ్ చేస్తుంది. అక్కడ నుంచి కూడా మనకి ఒక బ్యూటిఫుల్ మూవ్ అనేది రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మన ఆపర్చునిటీ తీసుకునేటప్పుడు ఈ మ్యాక్డి అనేది అబౌవ్ 0 లైన్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఎప్పుడైతే 0 లైన్ పైన స్పెండ్ చేసి మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుందో ఫ్రెండ్స్ మనకేంటంటే మొమెంటం అనేది పుంజుకునే అవకాశం ఉంది. సో ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఏదైతే డైరెక్షన్లో వెళుతున్నారో అదే డైరెక్షన్లో మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. దెన్ ఏంటంటే డెఫినెట్గా గుడ్స్ రిజల్ట్స్ అనేది మనం చూడగలుగుతాం. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ మీ యొక్క ఫేవరెట్ ఇండికేటర్ ఏంటి, ఎందుకు అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరైతే ఇండికేటర్స్ అనేది కింద కామెంట్ చేస్తారో ఆ కామెంట్స్ని చదివి దాంట్లో మనకి ఏదైనా హెల్ప్ అయ్యే ఇండికేటర్ మన కమ్యూనిటీకి ఉంటే డెఫినెట్గా ఏంటంటే నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.